ఐటీ శాఖ మంత్రి వారిలో కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా ముక్కోటి వృక్షార్చనలో భాగంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు ఆధ్వర్యంలో బోయినపల్లి మండలంలోని కొదురుపాకలో భారీ సంఖ్యలో మొక్కలను నాటి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్రావుతో పాటు పలువురు కొదురుపాక హైవే పైన 3 కిలోమీటర్ల మేర మొక్కలు నాటి రైతు వేదిక వద్ద కేక్ కట్ చేశారు. అనంతరం రవీందర్రావు ఎంపీపీ జెడ్పీటీసీ మాజీ డీసీఎంఎస్ చైర్మన్లు మాట్లాడుతూ కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన సందర్భంగా మండలంలో 50,000 మొక్కలు నాటామని అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తూ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుతున్నామన్న యువ నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్య, వైస్ ఎంపీపీ నాగయ్య, ఉమ్మడి కరీంనగర్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రావు, తెరాస పార్టీ మండల అధ్యక్షులు మెడదుల మల్లేశం, టీఆర్ఎస్ జిల్లా నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. బోయినపల్లి మండల తరపు నుంచి ప్రజాప్రతినిధులము, ప్రజలము అందరం కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గౌరవనీయులైన గ్రీన్ ఛాలెంజ్ సృష్టికర్త జోయినపల్లి రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి ముక్కోటి వృక్షార్చనలో భాగంగా కొదురుపాక గ్రామంలోని బోయినపల్లి మండలం ప్రజాప్రతినిధులు, ప్రజలము 60,000 మొక్కలను నాటి కేటీఆర్ గారికి కానుకగా ఇవ్వడం జరుగుతుంది. వారు మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని మేము మా ప్రజల తరఫున కోరుకుంటున్నాం. గౌరవనీయుల మానేలు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన జన్మదినము ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి వారికి బహుమతిగా, పుట్టినరోజు బహుమతిగా మరి మండలంలో 23 గ్రామాలలో చెట్లు నాటి వారికి మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఏదైతే సంతోష్ కుమార్ గారు పిలుపునిచ్చారో వారి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా చెట్లు నాటడం జరిగింది. ఐటీ శాఖ మంత్రివర్యులు అయినటువంటి కేటీ రామారావు గారి జన్మదినాన్ని సందర్భంగా ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ముక్కోటి వృక్షార్చన చెట్లను పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కేటీఆర్ గారి జన్మదినాన్ని బోయినపల్లి మండలంలో ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. వారు అనేక జన్మదినాలు జరుపుకోవాలని దేవుణ్ణి కోరుకుంటూ ఈనాడు ఇక్కడ బర్త్డే కేకును కట్ చేయడం జరిగింది.